అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అభిసారిక రచయిత కందుకూరి రాజకుమారి గారు ఇక కథలోకి వెళితే ఉలిక్కిపడి నిద్ర లేచాను ఈరోజు శనివారం నాకు పిల్లలకు సెలవు పొద్దున్నే లేవనవసరం లేదు అందుకే అలారం కూడా పెట్టుకోలేదు అయినా ఎప్పుడూ ఇంతసేపు పడుకోను ఆరవకుండానే సెలవు రోజైనా అలవాటు ప్రకారం మెలకువ వచ్చేస్తుంది కానీ ఎందుకో బాగా నిద్ర పట్టేసింది రాత్రి పిల్లలు నేను కలిసి టీవీలో పోకిరి సినిమా చూసి పడుకున్నాము సినిమా పూర్తయ్యేసరికి బాగా లేట్ అయ్యింది శ్రీవారు క్యాంపుకి వెళ్ళారు ఈరోజు రావాలి కానీ ఇంతవరకు ఏ కబురూ లేదు పిల్లలు ఇంకా లేవలేదు రాత్రి లేట్ అయ్యిందిగా వాళ్ళప్పుడే లేవరు నిట్టూరుస్తూ గోడగడియారాన్ని చూస్తే టైము ఏడు కావస్తోంది తను ఈ రావాలే అసలు తను వచ్చే వేళ అయ్యిందనే మెలకు వచ్చి హడావిడిగా పక్కలోంచి లేచాను అర్జెంటుగా పాలు కావాలి తను రాగానే ముందు ఛాయ్ పెట్టియాల్సిందే తనకి నా చేతి టీ చాలా ఇష్టం అది పడితే కానీ పని నడవదంట నాకు అలా పొగిడించుకోవడం ఇష్టమే అందుకే ఇంట్లో ఇంకెవరూ తాగకపోయినా తన కోసం ప్రత్యేకంగా టీ పెడతాను పాలు కాచడం అయిపోయింది తను ఇంకా రాలేదేంటి సెలవు రోజు కదా లేటుగా లేస్తామని ఆలోచించి ఉండవచ్చు కానీ టైం ఏడున్నర్రా ఇంత లేట్ అవ్వదు తనకి సాధారణంగా ఏమీ తోచక టీవీ పెట్టాను నీ రాక కోసం నిలువెల్లా కనులై అంటూ శ్రావ్యంగా పాడుతోంది ఒక చిన్న పాప అంత లేత వయసులో ఎంత మాధుర్యం అసలు ఆ పిల్లకి అంత భావం ఎలా పలుకుతుంది ఆ పదాల అర్థం తెలుసోలేదో హ మా చిట్టి ఉంది ఎందుకు సంగీతం నేర్చుకోవే చక్కగా టీవీలో పాడొచ్చు అంటే అస్సలు వినిపించుకోదు ఎప్పుడు చూసినా ఆటలే పాప పాట మైబరిపిస్తున్నా అక్కడ నా పాప పాడట్లేదని బాధపడుతూ ప్రోగ్రాం చూస్తున్నాను ఆ చిన్నారి రావేలా రావేలా అంటూ ఉంటే నా కళ్ళు నాకు తెలియకుండానే వాకిలి వైపు చూస్తున్నాయి తను ఇంకా రాలేదు ఏమయ్యిందో ఏమో టెన్షన్ భరించలేక టిఫిన్ ప్రయత్నాలు మొదలుపెట్టాను తనకి నా చేతి ఉప్మా చాలా ఇష్టం అసలు మా ఇంట్లో తన తర్వాతేగా ఎవరైనా తినేది టైం కేసి చూసుకుంటూనే ఉప్మా చేయడం మొదలుపెట్టాను పని చేస్తున్నాను కానీ నా దృష్టంతా గుమ్మం వైపే ఉంది అప్పుడే అడుగుల చప్పుడయింది మా ఫ్లాట్స్లో దగ్గర దగ్గరగా మూడు గుమ్మాలు ఉంటాయి అందుకే ఆత్రుతగా ఎవరి బెల్లు మోగుతుందా అని ఎదురు చూశాను మా ఎదురు ప్లాట్ బెల్లు కొట్టారెవరో అయితే తను కాదన్నమాట ఉప్మా ఉడుకుతోంది నాకు మండిపోతోంది ఫోన్ ఉంది నెంబర్ తెలుసు లేట్ అవుతుందని ఫోన్ చేసి చెప్పవచ్చు కదా ఊహ నేను ఎన్నిసార్లు చెప్పినా అసలు లెక్కలేదు తనకి నేనే సర్దుకుపోతాలే అన్న ధీమా ఎంతైనా అవసరం నాది కదా అలా మాత్రం ఎందుకు అనుకోవాలి తన అవసరం నాకెంతో నా అవసరం తనకి అంతే కదా అయినా తనదే రాజ్యం అలా సాగుతోంది మన సమాజంలో అంతలో బెల్లు మోగింది మనసు పులకరించింది పరుగున వెళ్ళి తలుపు తీస్తే తను కాదు మా నాన్న నిరాశగా నిట్టూడ్చి కిచెన్ వైపు నడిస్తే మీ ఆయన ఇంకా రాలేదా అమ్మా అన్నారు నాన్న ఎంతో ఆప్యాయంగా లేదు ఏ కబురూ లేదు కానీ ఎప్పుడైనా రావచ్చు ఉప్మా తింటారా ఆఫ్లో ఉన్నానేమో కొంచెం దురుసుగానే జవాబు చెప్పాను వద్దమ్మా మీ అమ్మేదో టిఫిన్ చేస్తోంది అమ్మ నాన్న మా అపార్ట్మెంట్స్కి దగ్గరలోనే ఉంటారు రిటైర్మెంట్కి రెండేళ్ల ముందు రెండు పోర్షన్ల ఇల్లు కట్టుకున్నారు నాన్న నాన్న రిటైర్ అయ్యేదాకా వాళ్ళు క్వార్టర్స్లో ఉండేవారు కాబట్టి మేము ఆ ఇంటి కింద పోర్షన్లో ఉండి పై పోర్షన్ అద్దెకిచ్చాం అప్పుడే దగ్గరలో ఫ్లాట్ బుక్ చేసుకున్నాం అమ్మ నాన్న వచ్చే టైంకి మా ఫ్లాట్ రెడీ అయిపోవడంతో మేము అక్కడికి షిఫ్ట్ అయిపోయాం పై పోర్షన్ అలాగే అద్దెకుంచి వాళ్ళిద్దరూ కింది పోర్షన్లో ఉంటున్నారు అమ్మకి నాన్నకి ఏకైక సంతానం నేను నా గొప్పలు నేను చెప్పుకోకూడదు కానీ గారాభంగా పెరిగిన మంచి మర్యాద వంటావార్పు వినయం విధేయత పరంగా సుగుణాల రాసిని కాస్తో కూస్తో అంధకత్తెను కూడా బాగా చదువుకున్నాను సెంట్రల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తున్నాను మాకు క్వార్టర్స్ ఇస్తారు కానీ సీనియారిటీ ప్రకారం చూస్తే నాకు ఇప్పట్లో వచ్చే అవకాశాలు తక్కువ అయినా సొంత ప్లాట్ పక్కనే అమ్మా నాన్న ఇంకా క్వార్టర్స్ ఎందుకు మా వారు మాకు దూరపు బంధువే ఏదో పెళ్లిలో నన్ను చూసి ముచ్చటపడి కోడల్ని చేసుకున్నారు మా మామయ్య కానీ మా పెళ్ళై ఏడాది తిరగకుండానే గుండెపోటుతో కాలం చేశారు ఆయన మీద బెంగతో మా అత్తయ్య కూడా ఆయన పోయిన రెండు నెలలకే కన్ను మూసింది మాకప్పటి నుంచి అమ్మ నాన్నే పెద్ద దిక్కు నాన్న రోజు పొద్దున్నే వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు కాసేపు మమ్మల్ని పలకరించి పేపర్ చదివి కాఫీ తాగి ఇంటికి వెళతారు మూడు ఉంటే టిఫిన్ కూడా చేసి వెళ్తారు అప్పుడు అమ్మకి కూడా బాక్సులో పెట్టి పంపించేస్తూ ఉంటాను నాన్న నా మూడు ఎలా ఉందో ఈజీగా కనిపెట్టేస్తారు కానీ ఏమీ తెలియనట్టే ఉంటారు నా వినయం విధేయత అంతా బయట వాళ్ళ దగ్గరే నాకు చిరాకుగా ఉన్నప్పుడు నాన్నని విసుక్కుంటాను పాపం ఆయన అస్సలు పట్టించుకోరు ఎప్పటిలాగే పలకరించి పేపర్ చదువుకొని వెళ్ళిపోతారు కానీ అలాంటప్పుడు టిఫిన్ మాత్రం చేయరు తర్వాత బాధ అనిపిస్తుంది నాకు కానీ మళ్ళీ తను లేట్ వచ్చినప్పుడు నా మూడ్ అలానే ఉంటుంది నాన్నని విసుక్కుంటాను ఆ తర్వాత బాధపడతాను ఐ కాంట్ హెల్ప్ ఇట్ నాన్న మౌనంగా కాఫీ తాగి వెళ్ళిపోయారు తన జాడ మాత్రం లేదు నేను కొంచెం ఉప్మా ప్లేట్లో వేసుకొని టీవీ ముందు కూర్చొని తినడం మొదలుపెట్టాను మళ్ళీ గుమ్మం ముందు అడుగుల చప్పుడు ఊపిరి బిగబట్టి మరీ ఎదురు చూశాను కానీ ఆ అడుగులు మా గుమ్మం దాటుకొని ముందుకు వెళ్ళిపోయాయి నిజానికి తన అడుగుల చప్పుణ్ణి నేను ప్రత్యేకంగా గుర్తుపడతాను మా అనుబంధం అలాంటిది కానీ ఎదురుచూపులో మాత్రం మనసంతా గజిబిజి అయిపోయి ఎవరి అడుగుల చప్పుడు విన్నా తనవైతే బాగున్నని ఆత్రపడుతూ ఉంటాను ఎదురుచూపులో ఎంత బాధ అదయ్యాక దర్శన భాగ్యం ఇచ్చే అనుభూతి కూడా స్పెషల్గానే ఉంటుంది కదా మరి అంతలో అమ్మా అని అరుపులాంటి పిలుపు పాపకి లేవగానే నేను కనబడాలి లేకపోతే ఇల్లు అదిరిపోయేలా అరుస్తుంది ఇలా రా చిట్టి తల్లి టీవీ దగ్గరున్నాను టిఫిన్ చేశాను ఉప్మా దామ్మా అన్నాను ఎంత విసుగ్గా ఉన్నా దాన్ని మాత్రం బుజ్జగించాల్సిందే లేకపోతే దారుణంగా పేచీ పెట్టేస్తుంది ఆ తర్వాత దాన్ని ఊరుకోబెట్టాలంటే నా తల ప్రాణం తోకకొస్తుంది నువ్వేరా నన్నెత్తుకో అంది అది తప్పుతుందా నిస్సత్తువగా వెళ్ళాను గుడ్ మార్నింగ్ బంగారు దా అంటూ ప్రేమగా మంచం మీద నుంచి లేవదీశాను దాన్నలాగే ఎత్తుకొని పక్క మంచం మీద పడుకొని నిద్ర నటిస్తున్న బాబుని తట్టి యాక్షన్లు జారుగాని ఇక లేవండి అన్నాను అసలే పొద్దున్నే చిరాకుగా ఉంటే వీడి ఆటలొకటి అని మనసులో తిట్టుకుంటూ బాబు నవ్వుతూ లేచి నన్ను పట్టుకున్నాడు పాపకి నాలుగేండ్లు యూకేజీ బాబుకి గాడిదల పదేండ్లు వచ్చినా నేను చెల్లికేది చేస్తే వాడికి అదే చేయాలంటాడు నువ్వు పెద్దవాడివిరా అంటే నాకు చిన్నప్పుడు అలా చేసావా అని నన్ను దిప్పి పొడుస్తాడు నాకు చెల్లి అంటేనే ఇష్టమట వాడంటే లేదట అన్నీ వాడే అనేసుకుంటాడు అప్పుడప్పుడు వాడిని సముదాయిస్తుంటాను మన ఫ్యామిలీ అంతా ఒకటేనని పిల్లలిద్దరూ మాకు రెండు కళ్ళని చెల్లి చిన్నది కాబట్టి మనమంతా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అన్నీ అర్థమైనట్టే అనిపిస్తుంది కొన్నాళ్ళు బాగానే ఉంటాడు కానీ మళ్ళీ మామూలే వాడికి చిన్నపిల్లతో పోటీ ఏమిటో అర్థం కాదు అమ్మకి చిరాగ్గా ఉందమ్మా ఇద్దరు బ్రష్ చేసుకుని తొందరగా వస్తే ఉప్మా పెడతాను కమాన్ అంటూ పిల్లల్ని అదిలించాను బాబు బాత్రూం వైపు పరిగెత్తాడు పాప మాత్రం నువ్వే బ్రష్ చేయి అని ఆర్డర్ వేసింది తప్పుతుందా నేను బాత్రూం వైపు దారి తీశాను పాపనెత్తుకొని అయ్యేసరికి కాలింగ్ బెల్ మోగింది కళ్ళు అప్రయత్నంగానే గడియారాన్ని చూశాయి టైము తొమ్మిదిన్నర్రా ఖచ్చితంగా తనే అయి ఉండాలి రాణి చెప్తాను ఇంత లేటా అది కబురు కాగరకాయ లేకుండా నేను ఊరుకోను ఈరోజు బాగా దెబ్బలాడాల్సిందే పోనీ కదా అని ఊరుకుంటూ ఉంటే రాను రాను ఈ నిర్లక్ష్య వైఖరి ఎక్కువైపోతోంది అనుకుంటూ పాపనెత్తుకునే వెళ్ళి తలుపు తీశాను వచ్చింది తను కాదు మా వారు నాన్న అంటూ పాప ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది ఆనందంగా మీరా అని నిరుత్సాహంగా లోనికి దారితీశాను పాపని బ్యాగుని కష్టపడి బ్యాలెన్స్ చేసుకుంటూ నా వెనకే వచ్చారాయన టిఫిన్ ఏం చేశావు అభి అంటూ పాపతో సహా సోఫాలోకి కూలబడ్డారు పాపం ప్రయాణ పలసట తన మొహంలో బాగా కనబడుతోంది కానీ నా చిరాకులో నేనున్నాను ఉప్మా చేశాను ఇదిగో తెస్తున్నాను అన్నాను మొభావంగా నా విసుగుని దాచుకోవడానికి ప్రయత్నిస్తూ తను ఇంకా రాలేదేంటా అని ఆలోచిస్తూ మా వారికి కూడా సీన్ అర్థమైపోయినట్టుంది నన్నెక్కువ మాట్లాడించకుండా పాపకి తినిపిస్తూ తను తినేశారు ఇంతలో బాబు స్నానం కూడా చేసేసి వచ్చి నా మెప్పు కోసం గొప్పగా చూశాడు అరే మా బంగారు తండ్రి స్నానం కూడా చేసేశాడే అన్నాను నా చిరాకుని కంట్రోల్ చేసుకుంటూ బాబుకి కూడా ప్లేట్లో టిఫిన్ ఇచ్చి వాళ్ళ నాన్న దగ్గర కూర్చోబెట్టాను నేను మా వారికి కాఫీ కలపడానికి కిచెన్లోకి వెడుతూ ఆలోచిస్తున్నాను తను ఇంకా రాలేదంటే ఇక ఈ రోజుకు రానట్టే ఏమైందో ఏమో కాఫీ కలుపుతున్నాను కానీ నా మనసు నిండా తన గురించిన ఆలోచనలే ఇంతలో అడుగుల చప్పుడు నాకు ఎంతో సుపరిచితమైన చప్పుడది క్రమంగా ఆ అడుగులు దగ్గరబడుతూ వచ్చి మా గుమ్మం ముందు ఆగాయి కాలింగ్ బెల్ మోగింది నా మదిలో వేయి వీణలు మోగాయి నేను తీసేలోపు మా బాబు పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీశాడు నేను ఆత్రుతగా చూస్తున్నాను సందేహం లేదు తనే అయినా మనిషిని చూస్తేనే కదా మనసు పడేది బాబు తలుపు తెరిచాడు ఆహా వచ్చింది తనే నా కనుల విందుగా మా గుమ్మం ముందు నిండుగా నిలబడి ఉన్నది మరెవరో కాదు మా పని మనిషి రంగి నా చిరాకు తగ్గిపోయింది మా బాబు తలుపు తీసినందుకు నాకు చాలా ముద్దొచ్చాడు పాపకి స్నానం చేయించాలని గుర్తుకొచ్చింది మా వారిని క్యాంపు విశేషాలు అడగాలి పాపం నాన్నని పొద్దున విసుక్కున్నాను టిఫిన్ కూడా పెట్టలేదు మా సెలవు రోజు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అన్నట్టు నన్ను నేను పరిచయం చేసుకోలేదు కదూ నా పేరు అభిసారిక ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే